గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం కిలో ఉల్లి ధర ఎనభై వరకు ఉండగా అది మరికొన్ని రోజుల్లోనే సెంచరీ కొడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ధరలు మాత్రం అదుపులోకి రావటం లేదు ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలు సామాన్యులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పట్లో మాత్రం ఉల్లి ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు మరో రెండు నెలల పాటు సామాన్యుడికి ఉల్లిఘాటు తప్పదని చెబుతున్నారు ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఉల్లిఘాటు సామాన్యులకే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా తగలనుంది దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రిటైర్ ధర ఎనభై రూపాయలుగా ఉండగా గత పదిహేను రోజుల్లోనే ఉల్లి ధర అమాంతం ఆకాశానికి ఎగబాకింది పదిహేను రోజుల్లోనే రెట్టింపు ధరకు ఉల్లిని విక్రయిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక తమ వంటల్లో ఉల్లిని ఉపయోగించడం దాదాపుగా తగ్గించారు మరోవైపు ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఉల్లిని రాయితీపై సరఫరా చేస్తోంది అక్కడ కూడా కిలో ఉల్లి ధర ఇరవై ఐదు రూపాయలు పలుకుతుంది ఉల్లి ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది దేశంలో ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవటంతో పంట ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది ఫలితంగా రాబడి బాగా తగ్గిపోవటంతో పాటు పంట చేతికి అందడం కూడా చాలా ఆలస్యం అవుతుందని ప్రభుత్వం తెలిపారు సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ పంట మార్కెట్లోకి రావాల్సి ఉండగా అది ఆలస్యమైందని అందుకే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అయితే దేశంలో ఉల్లి ధరలు మంట మరో రెండు నెలలు కొనసాగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి డిసెంబర్ చివరి నాటికి ఖరీఫ్ పంట మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అయితే భవిష్యత్తులో ఉల్లి ధరలను నిర్ణయించడం రాయితీపై ప్రజలకు అందించడం అనేది ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మరోవైపు మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు రెండో వారం నుంచే విడుదల వారీగా ఉల్లి నిల్వలను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేసింది ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లోని ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నుల ఉల్లిని దేశవ్యాప్తంగా సరఫరా చేసింది నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా కిలో ఉల్లిని ఇరవై ఐదు రూపాయలకే రాయితీపై కేంద్రం అందిస్తోంది